కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చలాయిస్తున్న ఓ వైసీపీ నాయకుడు బీజేపీ పార్టీకి ఓటు బ్యాంక్ లేదని చెప్పడం ఆ నాయకునికి మతి భ్రమించిందని జిల్లా బీజేపీ నాయకులు బద్వేల్ మాజీ ఎమ్మెల్యే తీరివిధ్ జైరాములు అన్నారు. పోరుమామిల్లా పట్టణంలోని మీడియాతో మాట్లాడిన ఆయన బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక ఓట్లను సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ మహాశయులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీకి ఉనికి ఉందా అని, బీజేపీకి ఉనికి ఉందా లేదా అని కూడా మీరు ఆలోచించే పరిస్థితిలో లేనటువంటి అయ్యా, సభ్యత్వాలు ఫుల్లుగా ఉన్నాయి, శాశ్వత సభ్యత్వాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఉపకులాలు అన్ని ఉన్నాయి. అందరూ కూడా కష్టించి పనిచేసే స్వభావం కలిగినటువంటి వ్యక్తులే. జోబులు కొట్టేవాళ్ళు మాత్రం కాదనే విషయాన్ని మీరు గ్రహించాలి. బీజేపీకి 200 ఓట్లు వచ్చాయా, జెడ్పీటీసీలో 200 ఓట్లు వచ్చాయా, కాంగ్రెస్కు 200 ఓట్లు వచ్చాయా, ఏం మాట్లాడుతున్నారండి మీరు? మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా మాకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అత్యధిక సంఖ్యలో కూడా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి గారు స్థానికుడు కాబట్టి, ఈ జిల్లావాసి కాబట్టి, ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకొని ఆయనకు ఓట్లేశారు. పార్టీలు ఎవరు చూడలేరు, ఇతర విషయాలను ఎవరు గ్రహించలేరు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా కూడా ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతో ప్రతి పార్టీ వాళ్ళు కూడా సహకరించిన విషయం, మాకు ఓట్లు తగ్గిన విషయం గమనించలేకపోయారా? కోట్ల జనాభాలో 303 సీట్లు వచ్చిన విషయాన్ని మీరు గ్రహించలేదేమో. ఎక్కువ చదువు చదువుకొని అమాయకత్వంలో పడిపోయారా, లేక మైండ్ ఏమైనా పనిచేయట్లేదా? నాకు డౌట్ వస్తూ ఉంది. మీ ప్రియతమ శిష్యుడు కాశీనారాయణ మండలంలో విద్యలనే ఒక కుగ్రామ